అందరికి మరొక ముఖ్యమైన మనవి గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖినామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. తదుపరి కర్కాటక రాశి. ఈ ఇతరుల అతిథ్యం వలన కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి. అధిక శ్రమ పంచుకోవడానికి నమ్మకస్తులైన వారిని పిలిచి వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. లిఖితపూర్వక ఒప్పందాలకు గాను ఒకరి భాష్యాలు తెచ్చేటువంటి తుంటల వర్గం పట్ల అప్రమత్తంగా ఉండండి. బరువు బాధ్యతలకు దూరంగా కొంతకాలం ఒంటరిగా కాలం గడపాలనుకుంటారు. మిత్ర బృందంలోని వారికి మిత్ర బృందంలో కొత్త వారికి చోటు కల్పిస్తారు. నిత్యం సర్వరక్షాచూర్ణంతో స్నానం ఆచరించండి. అందరికీ చిన్న మనవి. మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు ములుగు .com ని సంప్రదించండి.